తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వాకులమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రసాదాల నాణ్యత కొనసాగాలన్నారు చంద్రబాబు. మరోవైపు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని అధికారులకు సూచించారు. ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్ అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటాం. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం, ప్రాసెస్ ఎట్టుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండు తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తుంది. ఏదైతే ఈ రోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్టులు ఉంటాయి. అదే మాదిరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్ ఉంది. అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్ అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటాం. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం, ప్రాసెస్ ఎట్టుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తుంది. ఏదైతే ఈ రోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్టులు ఉంటాయి.